సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి। అలాగే అక్షిత నెక్స్ట్ అనుష అక్షిత అక్షిత ఉందా అక్షిత దా సర్పంచ్ గారు మన గ్రామ సర్పంచ్ గారు భోనగి నారాయణ గారిని వస్తున్నారు అలాగే 10th క్లాస్ బి కిరణ్ మన ఉప సర్పంచ్ గారు కిరణ్ కిరణ్ సిద్ధార్థ ఏ సిద్ధార్థ అలాగే మన రైతు సమన్వయ సమితి నాయకులు రైతు శివస్ గారు సిద్ధార్థ అరవిందునడా నిఖిల్ నితిన్ నితిన్ దాంతో పాటు పుస్తకాలతో పాటు మాస్కులు కూడా మన ఎంపీపీ గారు ఇస్తారు మంచి ఒకటి తీసుకోవాలి మాస్క్ అది అది ఉన్నాను అలాగే మన అది 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 అలాగే మన ఎంఈఓ మేడం గారు గాయత్రి మేడం గారు వస్తుంది ఇంకా గర్ల్స్ రండి రమ్మ రండి వన్ బై వన్ బుక్స్ తీసుకున్న వాళ్ళు అంటే రండి నెక్స్ట్ నెక్స్ట్ విఎస్ఎస్ చైర్మన్ గారి చేతుల మీద బుక్స్ పంపిణీ కార్యక్రమం పెట్టుకో మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో అర్జును పాఠ్య పుస్తకాల ఉచిత పంపిణీ మరియు కార్యక్రమంలో మన పాఠశాలలకు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు సాధన సభ్యులు జయత్యాల గారు అలాగే మన గారు గాజాల గంగారాం గారు ఎంఈఓ గాయత్రి మేడం గారు అలాగే సభ్యులు ఉప్పల్లి శ్రీనివాస్ గారు ఉప సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు దయచేసి ఇక్కడున్న మా పాఠశాల పక్షాన మా విలేజ్ పక్షాన మా పిల్లల పక్షాన వాళ్ళ పసి హృదయాలు వాళ్ళ అభ్యర్థి పక్షాన నిజంగా మేము మీకు కృతజ్ఞత ఇవ్వటం ఎల్ల వేళలా మీరు మాకు అన్ని అడగకుండా ఇస్తున్నారు నిజంగా మాకే అనిపిస్తుంది చాలా థ్యాంక్ యూ సో మచ్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు అగజానన పద్మార్కం గజానన మహర్నిశం వాస్మై సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణి నిత్యం పద్మాలయా దేవి సామం పాదు సరస్వతి.
संजय कुमार एमएलए గారికి మరియు ఎంపీపీ గారికి మా స్థానిక సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఎంఈఓ గారికి ఎస్ఎంసీ చైర్మన్ గారికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ వేదికలు అలంకరించిన తర్వాత వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరికీ పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి మేము కొరగానే అత్యంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సార్ మాకు టైం ఇచ్చి మా పిల్లలను ఆనందపరిచినందుకు ముందుగా మా పాఠశాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మా ఇంగ్లీష్ సార్ చెప్పారు నేను బయట మాట్లాడుతూ ఉంటాను ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా హెడ్ మాస్టర్స్ ఆ మీటింగ్లో చర్చ వస్తుంది 10th క్లాస్ పిల్లలకు స్నాక్స్ పెట్టాలి లేకుంటే నోట్బుక్స్ ఇవ్వాలి తర్వాత టాయిలెట్స్ కానీ స్కూల్కు సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్ కానీ ఇతరత్ర ఒక IIIT సీట్ వచ్చిన విద్యార్థులకు ఫీజు పరమైన ఇబ్బందులు కానీ ఏ ఉన్నా కూడా పాపం వాళ్ళు తర్జన భర్జన పడుతూ ఉంటారు ఎవరిని అడగాలి ఏం చేయాలని నన్ను అడుగుతూ ఉంటారు ఏమయ్యా నువ్వు 1.5 ఇయర్ నీకేం టెన్షన్ లేదా అని నాకేం టెన్షన్ లేదు సార్ నాకు అక్షయ పాత్ర ఉంది మాకు డాక్టర్ సంజయ్ కుమార్ గారి రూపంలో మాకు భగవంతుడు ఒక అక్షయ పాత్రను ఇచ్చారు మేము అడగకముందే మాకు అన్ని వరాలు వస్తున్నాయి గమ్మత్తైన అంశం ఏంటంటే ఇప్పుడు సార్ ఒక హామీ ఆశీనులు కాగానే ఇచ్చారు ఏమిటయ్యా అదంటే మేము వాస్తవంగా పిల్లలకు వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్కు సార్ స్పాన్సర్ చేస్తున్నారు అది నేను ఈ పాఠశాలకు రాకముందు నుంచే ఉంది ఒక చిన్న అందులో గ్యాప్ రావడంతో సార్ గారి దగ్గరికి వెళ్ళాం మదన్ సారు నేను పీఈడి సార్ వెళ్ళగానే ఈ చిన్న విషయానికి కాదు ఇంకేదన్నా చెప్పండి అనగానే మా సార్ ఏమన్నారంటే ఒక బాస్కెట్బాల్ కోర్టు అక్కడ యువత బాస్కెట్బాల్ ఆడుకోవడానికి బాగుంటుంది వాళ్ళందరికీ మనకు లుకింగ్ కూడా ఒకటి బాగుంటుందని మదన్ సార్ కోరడం జరిగింది కోరగానే సార్ అప్పుడే మాకు హామీ ఇచ్చారు సార్ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభానికంటే ముందే మీకు ఆ హామీ నెరవేరుతుందని పీఈటి గారిని పిలిచి చెప్పడం జరిగింది కాబట్టి ఈ పాఠశాల నుంచి గతంలో కూడా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ అన్నయ్య గారికి మరియు ఎంపీపీ గంగరాజం గౌడ్ గారికి పుస్తకాల పంపిణీ అనేటటువంటిది పేద ప్రజలు మన గవర్నమెంట్ పిల్లలన్న ఉద్దేశంతో మీ అందరికీ పుస్తకాల పంపిణీ అనేది జరగడం జరుగుతుంది ఈ పుస్తకాలు ఇచ్చినటువంటి పుస్తకాలన్నింటినీ జాగ్రత్తగా భద్రపరుచుకొని అట్టే పెట్టకుండా ప్రతిరోజు టీషర్ట్ లోపల కానీ మా టీవీలో కానీ కొన్ని లింక్స్ కూడా మీకు పంపడం జరుగుతుంది ఉపాధ్యాయులు కూడా కొందరు పాఠాలు బోధిస్తూ తెలుగు సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు క్లిక్ చేయగానే ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి వివరాలు రావడం జరుగుతుంది మీరు ఏ లెసన్ ఎప్పుడైనా చూడొచ్చు చదువుకోవచ్చు ఆ విధంగా మనకు కొందరు టీచర్లు కానివ్వండి గవర్నమెంట్ కూడా మీకు ఫెసిలిటీ కల్పించింది దాన్ని మీకు వీలైనప్పుడు చదువుకోవాలని చూడాలని ఆకాంక్షిస్తున్నాను ఎందుకంటే విధంగా చదువుతారని పిలవగానే వచ్చినటువంటి మన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వేదికను అలంకరించిన మన పెద్దలు మన గ్రామ ముద్దబిడ్డ అయిన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి సార్ పాపం 2-3 రోజుల నుంచి ప్రోగ్రామ్ పెట్టుకుందాం అన్నది కానీ మేమే సరైన ఇన్ఫర్మేషన్ ఏకాకృత లేట్ అయింది దానికి నన్ను క్షమించగలరు అట్లనే సార్ మనకి ఇప్పటికే ఎన్నోసార్లు మనకు చెప్పారు మన హై స్కూల్కి పరారు కూడా పెట్టినాము సార్ దానికి మనకు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా చేస్తా అని చెప్పారు అట్లనే మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను గౌరవనీయులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారి సొంత గ్రామం మన జగిత్యాల ప్రాంత ఎమ్మెల్యే వారి సొంత స్వయగ్రామం వారి స్కూల్ గ్రామంలో కూడా స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి విద్యార్థుల భవిష్యత్తు అది చదువుకునేటువంటి పిల్లల్లో ఒకటినే మీ భవిష్యత్తు మీ మీదనే ఆధారపడి ఉన్నట్టు పెద్దలు తల్లిదండ్రులు కూడా ఇంట్లో చెప్తూ ఉంటారు అదేవిధంగా మేము కూడా మీకు చెప్తున్నాం ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు మన ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానాలు టీచర్సు చెప్తున్నటువంటి విధానాలకు ఇంతకుముందు ఎంఈఓ గారు చెప్పినట్టు
ఇంట్లో ఉండే ఫోన్ల ద్వారా యాప్ల ద్వారా నేర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనకు భగవంతుడు ఇచ్చినటువంటి రాత అనుకొని మనం ఇంట్లో ఉండి మంచిగా చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది పిల్లలందరికీ. మరి అదేవిధంగా ఈ గ్రామంలో కూడా నాకు బంధుత్వాలు కూడా ఉన్నాయి. అదే సార్ కూడా అదే దృష్టిలో ఉంచుకొని నేను ఈ వేదిక మీద మాట్లాడుతున్నా అంటే దాన్ని అన్ని విధాల సార్ ఆలోచించుకొని నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు మరి ఈ గ్రామ ప్రజలందరికీ సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముందు ముందు సారు అన్ని స్కూళ్ళను కూడా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గ్రామస్తులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్కూల్ టీచర్స్ బృందం కూడా మంచి జగిత్యాల మండలం అంతర్గత గ్రామంలో విద్యార్థిని విద్యార్థుల పిల్లలందరూ కూడా పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సభాధ్యక్షులు ప్రధాన ఉపాధ్యాయులు సునీల్ గారికి కార్యక్రమంలో హాజరవుతున్న మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు మిత్రులు గాజర్ల గంగారాజన్ గౌడ్ గారికి ఎంఈఓ గాయత్రి మేడం గారికి ఎంపీపీ గంగారాజన్ గౌడ్ గారికి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి రైతు బంధు సమితి నాయకులకు గ్రామ పెద్దలకు మాజీ ఎంపీటీసీ గారికి యువకులకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు సిబ్బంది అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరూ కూడా నా శుభాకాంక్షలు. మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్. ఈరోజు మీ అందరికీ పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని చెప్పి సునీల్ గారు తప్పక రావాలని కోరింది. వాస్తవానికి కరోనా సందర్భంలో ప్రోగ్రాములు తక్కువ చేసుకున్నామంటే అయితలేవు, ఏదో ఒకటి ఎక్కువనే అవుతున్నది. అయినా కానీ మరి మన ఊరు మీరు అందరూ మన పిల్లలు కాబట్టి తప్పకుండా రావాలి, వస్తాం చాలా రోజులు అయిందని చెప్పి మిమ్మల్ని కూడా చూసినట్లుంటే వచ్చిన మీరందరూ కూడా మరి ఏదైతే ప్రభుత్వం ఇంత కష్టకాలంలో ఎట్లయితే వ్యవసాయాన్ని నిలబెట్టడానికి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాల ప్రయత్నం చేస్తుండ్రో, నీళ్లు కరెంటు పెట్టుబడి పడిన పంటలు కొనుడు, అట్లనే పిల్లలకు కూడా చదువు దెబ్బతినొద్దని చెప్పి మరి స్కూల్ నడిపే పరిస్థితి లేదు. అయినా కానీ మీ అందరికీ పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. మరి ఇంటికాడ కూర్చొనైనా చదువుకుంటారు, మీ అక్కలో అన్నలో పక్కింట్లో సీనియర్లు ఉంటే లేదా సార్లతో మాట్లాడి చదువుకుంటారని చెప్పి పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మరి ఇటు కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉపాధ్యాయులందరికీ. అంతర్గామ ఈయన సంత ఊరు కాబట్టి అప్పుడప్పుడు ఎవరైనా టీవీలలో ముచ్చట పెడుతుంటే ఊరికి మాట్లాడితే అంతర్గామ అంటాడు అంటారు. కానీ ఏదైనా కొద్దిగా స్వార్థం మనిషికి ఉంటుంది, ఉండాలి కూడా, తప్పేం లేదు, అంతేనా? ఉండాలి. అందుకే మరి మన అంతర్గామ అంటే తప్పకుండా ఎప్పుడు పిలిచిన వస్తూ ఉంటాం ఎన్నున్నా కానీ. మన మీ అజయ్ సార్ హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఆడుకోవడానికి బాస్కెట్బాల్ కోర్టు అడిగారు. అడిగగానే వెంటనే వాస్తవానికి ఈ సంవత్సరం అనుకున్నన్ని నిధులు లేకుండే అందులో కరోనా వచ్చి మొత్తం ఇబ్బంది ఉన్నది. మన సార్లకు కూడా సగం జీతాలు రాలే. అటువంటి పరిస్థితుల్లో ఇక నేను ఒక దాతను అడిగిన, అడిగితే ఒక 10 లక్షలు ఇస్తే ఒక 5 లక్షలు మన స్కూల్కు, ఒక 5 లక్షలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు మన స్కూల్కు ఈ ఆటల కోసం ఖర్చు చేస్తున్నాం. ఆ పైసలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. 2 నెలల నుంచి కూడా కరోనా పోతుందో ఏమో, స్కూల్ స్టార్ట్ కాగానే ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాం. ఈ లోపల ఇంకింత కరోనా ఎక్కువనే అవుతుంది, కూడా తక్కువైతలేదు. కలెక్టర్ గారు లీవ్ ఉన్నారు, రాగానే మొదటి పని అదే చేసుకుందాం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అట్లనే మరి పిల్లలు కూడా ఇది చాలా కష్టకాలం. ఎందుకంటే మీ తాతలు కాదు, మా నాన్నల తండ్రులు కూడా ఎవరు చూడండి, 100 ఏళ్ల కింద 1918 సంవత్సరం అంటే 102 సంవత్సరాల కింద ఇటువంటి పాడు బీమారి వచ్చింది. ఆ కాలంలో మరి మన దేశంలో 1 కోటి మంది చచ్చిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ గంగు రోజుకు ఇవ్వ ఇటువంటి బీమారి ప్రపంచం అంతా వచ్చింది. మరి మీ అందరూ టీవీలలో చూస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇంటికాడ మంచిగా తిరగచ్చు, ఏం కాదు, మంది దగ్గర గుమ్మడిన కాడ మంచిగా ఆడుకోవచ్చు, మీ తోటలో కోవచ్చు, చదువుకునే కాడ చదువుకోవచ్చు. కానీ గుంపులు గుంపులు ఉండొద్దు,
ఒకరికొకరు ఖచ్చితంగా గజ దూరం ఉండాలి. చేతులకు బెంగా వేసుకుంటే శానిటైజర్ వేసుకోవాలి, లేదా బట్టల సబ్బుతో చేతులు కడుక్కోవాలి ఎప్పటికప్పుడు. ఈ రకంగా ముఖ్యమైన జాగ్రత్తలలో మూడవది, ఎక్కడన్నా పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. వచ్చినప్పుడు పెట్టుకొని వచ్చిన చూసి పెట్టుకొని వచ్చిన అందుకోసం మీరు అందరూ కూడా మాస్క్ కూడా ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. అందరూ దస్తీలు కట్టుకున్నారు కానీ ఇక దస్తీలు బంద్ చేయండి. ఎట్లయితే అంగీ గౌను ఫ్రాక్ ఎట్లా కుట్టించుకుంటారో అట్లనే ఖచ్చితంగా మాస్కులు కూడా బట్టయి కుట్టించుకోవాలి. కుట్టించుకొని పెట్టుకోవాలి. కొద్దిగా దొడ్డే ఉండాలి, మూడు పొరలు ఉండాలి దానికి. నేను కొద్దిగా సన్నగా ఉంటే డబుల్ వేసి కట్టుకున్నాను. మూడు పొరలది మాస్క్ పెట్టుకోవాలి అందరు కూడా. ఆ మామూలు కూసినట్టు కూడా అంత దగ్గర కూర్చోవద్దు. కొద్ది కొద్దిగా గజం గజం దూరం అని ఉండాలి. వింటారా? ఇంతకంటే కూడా కొద్దిగా ఉండాలి. ఈ రకంగా మీరు అందరు కూడా ఈ సంవత్సరాన్ని కొంత కష్టపడైనా కానీ చదువుకోవాలి. చదువుకొని ముందు మంచి భవిష్యత్తు ఉన్నది. భగవంతుని దయవల్ల మీకు కానీ మీ కుటుంబాలకు కానీ ఎవరికి కూడా ఈ కరోనా బారిన పడద్దని చెప్పే మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. కానీ ఎప్పుడు చూసా ఇదే, ఇప్పుడు మీతో మాట్లాడిన ఫోను వట్టి ఫోన్ కాదు. నర్సింగ్ కాలేజ్ పిల్లలకు చదువు చెప్పేసి ఇస్తారా మాకు వచ్చిందట ఫోన్ వచ్చింది హైదరాబాద్ పంపిస్తున్నాం సార్. అంటే పెద్ద పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు చాలామందికి వస్తున్నారు. ఇవాళనే పత్రికలో చూసిన రామగుండంలో ఒక పెద్ద నాయకునికి వచ్చింది, ఎమ్మెల్యేలకు వస్తుంది, అట్లనే పిల్లలకు కూడా వస్తుంది తండ్రుల నుంచి. కాబట్టి మీరు అందరూ కూడా దీనిపైన ఈ సంవత్సరం ఆరోగ్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. చల్లటి వస్తువులు ఎక్కువ వాడద్దు. కొంచెం నీళ్లు మంచిగా కాబట్టి చల్లాల్సినవి. గోరచెట్టీలు తాగాలి. మొన్న నాకు సింగపూర్కి వెళ్ళి మన అంతర్గామ పిల్లాడు శేఖర్ రెడ్డి ఫోన్ చేశాడు. ఆ రూమ్లో 10 మంది ఉంటే 9 మందికి వచ్చిందట. నాకు ఫోన్ చేశాడు. రోజు కొద్దిగా దూరం వండుకుంటా ఉడుకు నీళ్ళే తాగుతున్నాడట. ఆ నీళ్ళు నీళ్ళు ముడతలేడు. ఇంకా అబ్బాయికి ఒక్కడికి రాలే మనవరే శేఖర్ ఫోన్ చేశాడు, లోకశేఖర్. అంటే మీరు కూడా ఆ జాగ్రత్తలు పాటించాలి. మరి ఈనాడు ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని పిలిచింది. ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఎవరన్నా బీద పిల్లలు ఉండే ఇబ్బంది ఉంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టు నాకు తెలియని అన్ని విధాలు మీకు సహకారం ఉంటుంది. ఇక కాంపౌండ్ వాళ్ళు అడిగినది ఎందుకో బాగా రోజులకి వెళ్ళి పెండింగ్ పడ్డది. మనం ఎమ్మెల్యే అయినాక మీకైతే తెలుసు, ఇంత చెరువు చేసినాం, బ్రిడ్జ్ చేసినాం, ఒడ్రికాలకి నీళ్ళు ఎట్టడి చేసినాం. కానీ ఇక కాంపౌండ్ వాళ్ళు ఉన్నది తప్పకుండా ఇద్దాం. ఇప్పుడైతే మంచిగా మీకు ఆడుకోవడానికి బాస్కెట్బాల్ కోర్ట్ శాంక్షన్ చేస్తున్నా అని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా. మరి టీచర్లను కోరేది, ముఖ్యంగా టీచర్లను కోరేది, మన వాళ్ళందరూ కూడా బీద మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా స్టార్ట్ అయ్యేలా చూడాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, వాస్తవానికి చాలా ఊళ్ళో స్టార్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే మనం లేట్ ఉన్నట్టే. ఇప్పటికైనా ప్రైమరీ స్కూల్ టీచర్స్తో మాట్లాడి మీరు వాళ్ళు కూర్చొని ఇంగ్లీష్ మీడియంకి వచ్చేలాగా చూడాలి. అప్పుడే మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం చూడాలని చదవాలని ఉంది. కానీ మీ అందరు కూడా చెప్తున్నా, ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఏమో వస్తుంది, ప్రైవేట్ స్కూల్లోకి పోతేనే ఏమో వస్తుంది అనుకోవద్దు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్నే చదివినా, వినదా? తెలుగు మీడియమే చదివినా, తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్. మా నాన్న మా పెదనాన్న పిల్లలు హైదరాబాద్లో చదివారు, మా చిన్నాన్న పిల్లలు ఊటి దాకా చదివారు. కానీ నేను జగిత్యాల న్యూ హై స్కూల్లో చదివిన, వీక్లీ బజార్ ప్రైమరీ స్కూల్, న్యూ హై స్కూల్, ఎస్కేఎన్ఆర్ ఇంటర్మీడియట్ అటెండ్ కానీ డాక్టర్ కోర్స్ కానీ. కాబట్టి మీరు అయ్యో వాళ్ళు ఎక్కడో జగిత్యాలకు ప్రైవేట్ స్కూళ్ళకి పోతుండ్రు, ఇంగ్లీష్ పోతుండ్రు, మా నాయన గీడేసిండని మాత్రమే ఫిగర్ పడద్దు. వినరా? నేను కూడా సర్కార్ బలలో తెలుగు మీడియమే చదివిన. కాబట్టి మీరు కూడా గర్వంగానే ఉండాలి. మంచి టీచర్లు, మీకు మంచి టీచర్లు చెప్పింది మంచి అయిని విధంగా చదువుకొని పైకి రావాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి అంతర్గామ గ్రామ హై స్కూల్ టీచర్స్కు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ.